ओम श्री मात्रे नमः वेलकम टू अंजनी चैनल मनम काल सर्प दोषाल तोलगिपोवडानिकि इंका अलागे नाग दोषाल तोलगिपोवडानिकि एटुवंटि मंत्रालु चदवाली रेपटि रोजुन एटुवंटि निवृत्तुलु चेसिनट्लयिते मनकुन्न दोषालन्नी कूडा तोलगिपोयि पेल्लि विषयं कावच्चु लेदंटे उद्योग विषयं कावच्चु अंतवन्नी कूडानु काल सर्प दोषाल वल्ल जरुगुतू उंटायनिमाट इंका कोंतमंदिकि पिल्ललु पुट्टकपोवडमु पुट्टिन पिल्ललु चनिपोवडमु इलांटिवन्नी कूडा जरुगुतू उंटायि అలాంటి కాల సర్ప దోషాలు ఎలా తొలగించుకోవాలి ఇంకా అలాగే రేపటి రోజున ఎవర్ని మనం స్తుతించాలి ఏ నామాలతో స్తుతించాలి అనే దాని గురించి ఈ రోజు వీడియో అండి కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకు కావాల్సినవి నాగుల పడగలండి ఇది నాగుల పడగలు అని చెప్పి మనం కంసల్వాడి దగ్గరికి వెళ్లి చేయించుకోవచ్చు అన్నమాట ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ రకంగా చేసేసి వాళ్ళు ఇస్తారన్నమాట ఒకటేమో వెండిది మరొకటేమో బంగారుది వాళ్ళే చేసి ఇస్తారు అయితే ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఇవి రెండు కలిపి ఉమ్మన్న కూడాను రెండు వాళ్ళు కలిపి తీస్తూ ఉంటారు అయితే వీటిని తెచ్చుకొని చక్కగా మనం ప్రతి బుధవారం నాడు మానసాదేవికి పూజ చేసినట్లయితే చాలా మంచిది ఏ రకంగా పూజ చేయాలి అని అంటే వెండి ప్లేట్లో పెట్టుకొని అందులోని మనం ఈ సర్పాలను రెండింటినీ కూడా ప్రతిష్ఠింపజేసి దానిపైన పాలతోని అభిషేకం అనేది చేసుకోవాలి అయితే పాలతోని 108 నామాలతో అభిషేకం అనేది చేయాలి ప్రత్యేకంగా రేపటి రోజున మానసాదేవికి ఎటువంటి నామాలతో పూజ చేయాలి రేపటి రోజున తెల్లవారుజామునే మీరు నిద్ర లేచిన తర్వాత మీరు స్నానం చేసే బకెట్ నీళ్లు ఏవైతే ఉంటాయో అందులోని గంధము ఇంకా అలాగే కాస్తన్ని పాలు పాలు అంటే ఎక్కువ పోసేకండి ఒక 3 చెంచాల లాగా పాలు వేసి ఆ నీళ్ళతోని మీరు స్నానం చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఈ నాగపంచమి రోజున ప్రత్యేకంగా ఈ నివృత్తులు చేసినట్లయితే మనకున్న దోషాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది అయితే రేపటి రోజున ప్రత్యేకంగా మనము మానసాదేవికి ద్వాదశ నామాలతోని అర్చించినట్లయితే మనకి చాలా మంచిదండి వాటిలోని అమ్మవారి ఫోటో లేకపోయినా కూడాను మనం చక్కగా ఇలా నాగుల్ని తెచ్చుకొని పెట్టుకొని ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట అయితే ఆ ద్వాదశ నామాలు పలకలేమో అండి ఆ స్తోత్రం చెప్పలేమో అనుకుంటున్న వారు నేను ద్వాదశ నామాలు ఏంటి అనేది స్క్రీన్ పైన ఇస్తాను చూడండి అయితే శ్రీ మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రము చదవలేని వారు మీరు కేవలం ఈ నామాలను చదువుకున్నా సరిపోతుందండి అమ్మవారిని తలుచుకొని అమ్మవారి నామాలను జపించినా పర్వాలేదు లేదంటే రేపటి రోజున ప్రత్యేకంగా ఈ ద్వాదశ నామాలను జపించినా కూడా అమ్మవారి కటాక్షం ఈ పైన ఉంటుందన్నమాట అయితే ఈ నామాలు ఈ రకంగా ఉన్నాయి జగద్గారు జగద్దాది మానస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి జగద్గారు ప్రియ అస్తికమాత విషహరి మహాజ్ఞానయుత అనేవి అమ్మవారి నామాలన్నమాట ఈ ద్వాదశ నామాలను చదివినంత మాత్రమే మనకి అమ్మవారి కటాక్షం లభిస్తుందండి అయితే ప్రత్యేకంగా బుధవారం రోజున ఈ 12 నామాలని కూడా అమ్మవారిని మనం ఈ నామాలతో స్తుతిస్తూ పూజ అనేది చేసుకోవాలి ప్రత్యేకంగా పాలతోని మీరు అభిషేకం చేయండి అయితే అమ్మవారి నైవేద్యాలకు వచ్చేటప్పటికి చిమ్మిలి వడపప్పు ఇంకా చలివిడి తప్పనిసరిగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇవేమీ చేయలేని వారు కనీసం పాలతోనైనా రేపటి రోజున మీరు అమ్మవారికి ఈ రకంగా నాగులు ప్రతిమలు తెచ్చుకొని పాలతోనైనా అభిషేకం చేసుకోవచ్చు అయితే ఈ అమ్మవారి గుడి ఎక్కడ ఉంది ఈ అమ్మవారు ఎక్కడి నుంచి ఉద్భవించారు అనే దాని గురించి తెలుసుకుందామండి మానసాదేవి గుడి వచ్చి మనకి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో లొకేట్ అయ్యి ఉంది వాటిని శివాలిక్ హిల్స్ అని అంటారనమాట అయితే ఈ మానసాదేవిని ఎవరైతే కొలుస్తారో అటువంటి వారికి సర్ప భయాలు అనేవే ఉండవు సర్ప దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే సంతాన అభివృద్ధి కలుగుతుంది మనకి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయంటండి అయితే మానసాదేవి అసలు ఎలా ఉద్భవించింది ఎవరి కుమార్తె అనే దాని గురించి తెలుసుకుందాము అయితే మానసాదేవి ఎట్లా ఉద్భవించింది అని అంటే రెండు రకాలుగా చెప్తూ ఉంటారండి కొంతమంది శివుని పుత్రికగా చెప్తూ ఉంటారు మరికొంతమంది కశ్యప మహర్షి మానస పుత్రికగా చెప్తూ ఉంటారన్నమాట అయితే రెండు కూడా మనం తెలుసుకుందాము అయితే శివునికి ముగ్గురు కుమారులు ఎట్లా ఉన్నారో అదేవిధంగా ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారన్నమాట ఒకటి వచ్చి అశోక సుందరి రెండవది వచ్చి జ్యోతి మూడు వచ్చి మానసాదేవి అన్నమాట
అయితే ముగ్గురిని కూడాను మన సైడ్ కొలవడం అనేది చాలా తక్కువ అంటే మన ఆంధ్ర సైడ్ ఇంకా తెలంగాణ సైడ్ కొలవడం అనేది చాలా తక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువగాను కొలుస్తూ ఉంటారన్నమాట బెంగాల్ వైపు ఎక్కువగా ఈ మానసదేవిని కొలవడం అనేది జరుగుతుంది అది కూడా వర్షాకాలంలోని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు అయితే కశ్యప్ మహర్షి ఒకానొక సందర్భంలోని నాగులు భూమిపైన ఎక్కువ ఉండడం వల్ల వాటి సంచారం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వీటన్నింటికీ కూడా అధిదేవతగాను ఈ మానసదేవిని సృష్టించడం అనేది జరిగిందట అయితే మరికొంతమంది ఏ విధంగా చెప్తూ ఉంటారంటే శివుని యొక్క వీర్యంచే ఉద్భవించిన ఈమెకు చండీమాత సవతి తల్లిగా రావడం వల్ల అటు తండ్రి ప్రేమకు తల్లి ప్రేమకు నోచుకోలేదు భర్త అయిన జగత్కర్ణుని నుంచి కూడాను ఆమె ప్రేమ అనేది పొందలేకపోయింది కనుక ఆమె తన భక్తుల నుంచి అమితమైన ఆరాధనని ప్రేమని కోరుకుంటూ ఉంటుందన్నమాట ఎవరైతే ఈ మానసాదేవిని నిత్యము కొలుస్తారో విడువక కొలుస్తారో అటువంటి వారికి తను అభయం ఇస్తుందన్నమాట ఎటువంటి అభయం ఇస్తుంది ఎటువంటి సర్పాల నుంచి ఎటువంటి విషాల నుంచి కూడాను మీకు భయం ఉండదు ఇంకా అలాగే నన్ను కొలిచిన వారికి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోవడం అనేది జరుగుతుంది అలాగే మన పురాణ ఇతిహాసాల ప్రకారం శివుడు హాలాహలాన్ని తీసుకునేటప్పుడు ఆ హాలాహలం యొక్క తీవ్రతను తగ్గించింది కూడాను ఈ మానసాదేవి అని చెప్తూ ఉంటారండి అందుకే ఈమెకు విషహరిణి అనే నామం కూడా కలిగిందట మానసాదేవిని వర్షాకాలంలోని ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే కొలుస్తారో అటువంటి వారికి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి వారికి కోరుకున్న కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయంట ఎవరైతే ఈమెను పూజిస్తారో వారికి అభివృద్ధిలో ఆటంకాలు తొలగి సుఖమయ జీవితాన్ని పొందగలుగుతారంట ఇంకా వారు అనుకున్నదన్నీ కూడాను సాధించగలుగుతారంట అయితే పూర్వము జగత్కర్ అనే ముని తన బ్రహ్మచర్యం పాటిస్తూ కఠినమైన తపస్సు చేస్తుండగా ఆయన పితృదేవతలు ఆయనకు దర్శనమిచ్చి నువ్వు వివాహం చేసుకొని నీ పుత్రులు ఎవరైతే జన్మిస్తారో వారు మాకు పిండ ప్రదానం పెడితే గాని మాకు ఉత్తమ గతులు లభించవు అని చెప్తారన్నమాట అయితే కశ్యప మహర్షి ఆజ్ఞ మేరకు ఈయన అమ్మవారిని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే అలా వివాహం జరిగిన తర్వాత వారిరువురికి కూడాను ఆస్తికుడు అనే కుమారుడు జన్మిస్తాడు అయితే ఇదండి మానసాదేవి యొక్క చరిత్ర మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడాను అవి తప్పకుండా రెడిఫై అవుతాయి అయితే ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ అయిపోతుందండి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అదేమని అనుగ్రహం మనపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖనోభవంతు